हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। చూస్తున్నారు కదండి, ఇదంతా మా పొలమే. మేమైతే అనుకోకుండా ఊరుకొచ్చాం. సో ఈ కారణంగా ఏంటంటే పొలాలు చూసాము, అలాగే అందరినీ పలకరించాము. చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత. అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం, కానీ లాక్డౌన్ కారణంగా మేము చాలా రోజుల నుంచి ఊరికి వెళ్ళలేదు. కానీ మొన్న కుదిరి మేము మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళడంతో పొలాలు చూడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా పలకరించేసి వచ్చేసాము. సో ఇప్పుడు నేను మా పొలంలో ఒకరోజు ఎలా స్పెండ్ చేశాను అనేదాన్ని వీడియో అయితే తీశాను. సో ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా పొలంలోకి వెళ్ళేటప్పుడు చుట్టూ ఇలా గ్రీనరీ ఉంటుందండి. ఇది మొత్తం వరి, చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా ఉందో. మాది ఈస్ట్ గోదావరి కదా, అలాగే పక్క పక్కన చిన్న చిన్న కాలువలు కూడా తగులుతూ ఉంటాయి. ఇలా ఈ వాటర్ని యూస్ చేసి కూడా పొలాలని పండిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలా ఈస్ట్ గోదావరి అంటేనే కొబ్బరి చెట్లు, వరి పొలాలు. ఇలా సాయంత్రం వరకు మేము పొలంలోనే ఉండిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే వరి కోసేశారండి, చాలా వరకు అయిపోయింది. కొంతవరకు కోసిన దాన్ని ధాన్యాలు కూడా తీసేశారు. ఇంకా మరికొంత అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కుప్ప నూర్పులు అయిపోయాయి. ధాన్యాన్ని సపరేట్ చేస్తున్నారు గడ్డ నుంచి. ఇక్కడ మా పొలానికి ఆనుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా వరకు ఉంది. ఇది మొత్తం 11 ఏకర్స్ బిట్ అండి. ఇందులో సగం వరకు అయింది, సగం వరకు ఉంది ఇంకా. ఇలా ఈ రోజంతా మేము చాలా హ్యాపీగా గడిపేశాము. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి మా అత్త, మా మాయ, మా చెల్లి వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. సో ఇలా ఈ రోజు అంతటిని మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం. ఇది మా చెల్లి వాళ్ళ చిన్న పాప చిన్మయ్. చూస్తున్నారు కదండి, అసలు వరి స్టార్టింగ్లో ఎలా అంటే ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని నారు వేయడం అంటారు కదా, నారు వేసింది ఈ విధంగా ఉంటుంది. సెకండ్ క్రాప్కి మళ్ళీ రెడీ చేసేస్తున్నారు. ఈ విధంగా ఉన్న ఇది కాస్త మనకి ఈ విధంగా పండిన తర్వాత ఇలా ఉంటుంది రైస్. ఈ విధంగా పండిన తర్వాత దీన్ని కట్ చేసేస్తారు. ఇలా కట్ చేసేసి ధాన్యాన్ని సపరేట్ చేస్తారు కోత, కుప్ప నూర్పు ఈ ప్రాసెస్లో. అయితే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది అయితే నేను పార్ట్ 2లో వివరిస్తానండి. నేనైతే ఎంతవరకు చూసానో అదంతా షూట్ చేశాను వీడియోని. సో ఈ వీడియోలో ఇలా ఉంటుందండి రైస్ అనేది. ఇది సాంబా మైసూర్ అండి పండించేది. సన్నబియ్యం ఉంటాయి కదా, సన్నబియ్యమే పండిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా రైస్ ఈ విధంగా ఉంటుంది. అయితే దగ్గర నుంచి చూస్తుంటే చాలా రోజుల తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది గోరింటాకు మొక్క అండి, చెట్టు. అయితే దీని నిండా గడ్డి పడిపోయింది, అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. ఇలా గోరింటాకు చెట్టు దగ్గరలోనే ఉంది, పక్కనే పొలాం గట్టుగా అనుకొని ఉంది. చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాకు. అయితే తెంపుకొని తెచ్చుకున్నాము, హెయిర్కి కూడా చాలా మంచిది కదా. ఇక ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇవి బోర్ అండి. బోర్ నుంచి పైప్ చూసారా ఎంతలాగా ఉందో, అంతలాగా వాటర్ అనేది వస్తుంది. జనరల్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో వాటర్ ప్రాబ్లం అంటే ఏంటో తెలీదు. మనం జనరల్గా హైదరాబాద్లోనే చూస్తూ ఉన్నాం వాటర్ ప్రాబ్లం అంటే. మాకైతే ఇప్పటివరకు వాటర్ ప్రాబ్లం తెలీదు. సో ఏంటంటే గట్టుకి అవతల చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువలను దాటుకోవడానికి ఇలా తాటి మట్టలను వేస్తారంటే, తాటి చెట్టు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి ఈ విధంగా వేస్తారు. దీన్ని దాటుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అటువైపు ఇటువైపు పొలం ఉంది కాబట్టి ఇలా ఒక్కొక్కటి ఉంటుంది వంతెన కింద. వంతెన కింద దీన్ని యూజ్ చేస్తారు. పాక కూడా ఉంటుంది. ఇదేమో చెరుకు, అదే తీసినప్పుడు కసరాడిచ్చేటప్పుడు చెరుకు రసాన్ని అందులోకి పట్టేవారు అన్నమాట. అది పాక, అది అందులోనే బెల్లాన్ని ఆడేవారు. ఇది మీరు చూస్తున్నట్లయితే సోలార్ అన్నమాట. ఈ సోలార్ సిస్టమ్ని ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా, పొలంలో కూడా పెట్టించారు డాడీ వాళ్ళు. ఈ విధంగా మేమైతే ఈ రోజు మొత్తాన్ని గడిపేసాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉన్నాము. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, ఇక్కడ పందుళ్ళమ్మ తల్లి. ఆమె దగ్గరికి వెళ్ళి పూజలు అవి చేసుకొని చక్కగా భోజనాలతో ఈ కార్యక్రమాన్ని అయితే మేము ముగించేసాము.
పార్ట్ టూలో నేను ఏ విధంగా వరిని పండిస్తారో అలాంటి విషయాలన్నింటినీ వివరిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగని కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.